హాయ్ వాల్టర్ విరే మూవీ ట్రైలర్ చూసారా? యా చూశానండి, ట్రైలర్ చూసి నేను అలా కింద పడిపోయాను. అసలు ఎట్లా ఉందంటే బాబాయ్ చిరంజీవి బాబాయ్ దుమ్ము లేపేశాడు నిజంగా. ఆ ట్రైలర్ ఏంటి అదేంటి పిచ్చి లేచిపోయింది నిజంగా. బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి ట్రైలర్ చూసారా? బాలకృష్ణ గారి సినిమా ఎందుకు పనికొస్తుందండి? చిరంజీవి గారు అంటే ఏంటి అనుకున్నారు? ఫైర్ ఫైర్ సూపర్ యాక్ట్ చేసి ట్రైలర్ అసలు ట్రైలర్ చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అసలు రవితేజ యాక్టింగ్ ఉందని మామూలుగా లేదు. అసలు రవితేజ యాక్టింగ్ అయితే సూపర్ ఫెంటాస్టిక్. అసలు స్టోరీ అనేది అన్ని సినిమాల కంటే ఈ సినిమా బాగా ఉంటుందని నేను అంటే అనుకుంటున్నాను నేను చిరంజీవి గారిది. ఎందుకంటే చిరంజీవి గారికి బిగ్ ఫ్యాన్ అనమాట. నేను చాలా బాగా ట్రైలర్ చూశాను, చాలా బాగుంది, నాకు నచ్చింది. బాస్ పార్టీ సాంగ్ పోనకాల్ లోడింగ్ ఆ సాంగ్ బాబా మామూలుగా లేదండి. కేక పోనకాల్ రావట్లేదు అన్నారు. స్టెప్ అయిరా పోనకాల్ లోడింగ్ పోనకాల్దా? ఆ బాస్ పోనకాల్ దేనా లేకపోతే పోనకోసం స్టెప్ అయిరా? ఏదైనా వేయండి, మీకు ఏది స్టెప్ కావాలి? సంక్రాంతి చిరంజీవి దేనా? సంక్రాంతి చిరంజీవి గారిదే. బాలయ్య గారి సినిమా ఎందుకు పనికిరాదు అంటే బాలయ్య గారిని ఉద్దేశించి నేను అంటలేదు. ఆయన కూడా మంచి నటుడే. అంటే దానికంటే పవర్ఫుల్ గా ఈ సినిమా ఆడద్దని చెప్పేసి అనుకుంటున్నాను. చిరంజీవి గారి సినిమా 11 సార్లు తగ్గ పోటీ పడింది కదా, అవును, ఇప్పుడు కూడా అలానే ఉంటుందా లేకపోతే? అసలు ఇంకా మాటలు లేవు ఇంకా. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా 100% సక్సెస్ అవుద్ది, గ్రాండ్ హిట్ కొడుతుంది. చిరంజీవి గారు అంటే ఇష్టం? చిరంజీవి గారు అంటే ఎందుకు ఇష్టం అంటే ఆయన అన్ని విధాలుగా అంటే నాకే కాదు మీకు కూడా ఇష్టమే, మీరు చెప్పట్లేదు కాకపోతే అందరికి ఇష్టమే. చిరంజీవి గారు నవ్వితే ఆ బాధే మర్చిపోతాం. ఆ చిరునవ్వులో ఒక పవర్ ఉంది, ఆయనలోనే ఒక పవర్ ఉంది అనమాట. చిరంజీవి గారు అంటే చిరంజీవి గారే. హాయ్ అండి. హాయ్. సంక్రాంతికి మూవీస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఏ మూవీ చూడాలనుకుంటున్నారు? వాల్టర్ వీరయ్య. ఎందుకు వాల్టర్ వీరయ్య? చిరంజీవి లుక్ బాగుంది, స్టోరీ కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. బాలకృష్ణ సినిమా కూడా వస్తుంది కదా, దానికి మేము పోవద్దు అనుకుంటాను. ఎందుకండి? ఎందుకంటే చిరంజీవి ఇష్టం కదా అందుకు. గత ఏళ్ళ నుంచి చూసుకుంటే మనకి చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి 11 మూవీస్ పోటీ వచ్చాయి. సో 11 మూవీస్ పోటీకి తగ్గట్టు ఈ మూవీ కూడా ఇద్దరు హిట్ కొడతారా, లేదు ఇద్దరిలో ఎవరైనా బ్రేక్ అవ్వాల్సింది ఉంటుందా? నాకు తెలిసి చిరంజీవి హిట్ కొడతారని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి ఇంట్రడక్షన్ అలా ఉంది. సో చిరంజీవి విత్ మా ఇప్పుడు చిరంజీవి విత్ మాస్ మహారాజా కదా, సో ఈ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? నాకు తెలిసి అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ సూపరే. ఎందుకంటే వాళ్ళిద్దరు మాస్ కాబట్టి చించవారు చెబుతారు మొత్తం. మీకు పాత చిరంజీవి కనిపిస్తున్నారా లేకపోతే రొటీన్ గా ఉండే స్టోరీ అనుకుంటున్నారా? పాత చిరంజీవి, రొటీన్ ఏం లేదు అంతే. ఇంకా ఈ సంక్రాంతికి ఎవరు హిట్ కట్టబోతున్నారు? చిరంజీవి. చిరంజీవి, జై చిరంజీవి. సంక్రాంతికి తగ్గ పోటీగా ఉంటాయి అనుకుంటున్నారు ఈ రెండు మూవీస్? ఒకవేళ ఈ రెండు మూవీస్ లో వెళ్ళాలనుకుంటే ఏ మూవీకి వెళ్తారు? చిరంజీవి. చిరంజీవి వాల్టర్ వీరయ్య. ఏదైనా చిరంజీవి డైలాగ్ చెప్పండి. డైలాగ్ అంటే ఏం లేవు, సాంగ్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఎలా ఉన్నాయి? అన్ని సూపర్. ట్రైలర్ అయితే వేరే లెవెల్. ఇంకా సినిమా అయితే ఇంకా మొత్తం చించబడి తిప్పాలే. ఎందుకంటే పూనకాల సాంగ్ చూసారు అందులో? చూసాం. ఎలా ఉంది? మొత్తం డిఎస్పి బీజం అబ్బా మొత్తం ఇదో కొట్టేసాడు భయ్యా. డిఎస్పి బీజంతో మొత్తం చించబడి తిప్పాడు. మాకైతే ఫుల్ ఎంజాయ్. ఫ్యాన్స్ పండగ. ఇంకా బాగుంది, చాలా బాగుంది. చిరంజీవి గారు లుక్స్ ఎలా ఉన్నాయి? సూపర్ గా ఉంది, మాస్ కదా చించేస్తారు. బాలకృష్ణ గారి లుక్స్ ఎలా ఉన్నాయి? అది కూడా బాగుంది. సంక్రాంతికి రెండు మూవీస్ కూడా తగ్గపోటీ అనుకుంటున్నారా? అసలు దేనికి తీసుకోదు ఒక్కొక్క మూవీ కూడా. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఏ మూవీకి వెళ్తారు? ఆల్టర్ వీరేలో యాక్ట్ చేశాను కనుక బాలకృష్ణ గారి మూవీ చూస్తాను కంపల్సరీ. నేను క్యారెక్టర్ చేశాను, స్వామి వైఫ్ క్యారెక్టర్. అందులో చిన్న పాప చనిపోతుంది, తనకి తల్లి క్యారెక్టర్ యాక్ట్ చేశాను. బాగుంది బాగుంది. ఆ సినిమా ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. 11 సంక్రాంతికి కూడా ఇద్దరు మూవీస్ రిలీజ్ అయ్యి ఉన్నాయి కదా మేడం. వాల్టర్ వీరయ్య 13th. ఇది 13th. ఓకే, అంటే నేను అనేది బాలకృష్ణ గారితో పోటీకి 11th టైం ఇది. సో ఎవరిది ఎక్కువ హిట్ కొట్టాల్సి ఉంటుంది అని అనుకుంటున్నారు? వాల్టర్ వీరయ్య బాగుంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ వాల్టర్ వీరయ్య చిరంజీవి అనే ఫ్యాన్స్ చాలా మట్టికి ఆంధ్ర వాళ్ళు ఎక్కువ. కథ తెలుసా మేడం వాల్టర్ వీరయ్య కథ? స్టోరీ తెలుసా మీకు వాల్టర్ వీరయ్య స్టోరీ? చేశాను కదా, తెలియకుండా ఎలా ఉంటుంది? ఎలా అనిపించింది స్టోరీ విన్నప్పుడు? స్టోరీ విన్నప్పుడా అంటే టోటల్ స్టోరీ తెలుసు నాకు, నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది స్మాల్. అంటే నా క్యారెక్టర్ బాగుంది, ఆ సినిమాలో చేయడానికి ఛాన్స్ వస్తే చాలు అనుకున్నాను. అసలు ఎలా ఉండబోతుంది అసలు స్టోరీ వైజ్ గా మూవీ? చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ కూడా కుటుంబ సమేతులుగా అందరూ వెళ్ళి చూడవచ్చు. సంక్రాంతి విన్నర్ వాల్టర్ వీరయ్యనా? సంక్రాంతి విన్నర్
వాల్టర్ వేరే. హాయ్ హాయ్ అండి. వాల్టర్ వీరే ట్రైలర్ చూసారా? చూసాం. ఎలా అనిపించింది? అసలు వాల్టర్ వీరే ట్రైలర్ ఎలా అనిపించింది అంటే మాకు చిరంజీవిలో మాస్ అంతా ఇందులో కనబడినట్టు అనిపించింది. మామూలు లేదు, మాస్ మహారాజ్ తోటి వస్తాను కాబట్టి ఇంకా అది ఎంత బాగుంటుందో అని మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. మూవీకి మాత్రం పక్క రిలీజ్ అయిన రోజే వెళ్తాం మేమైతే పక్క. సంక్రాంతికి రెండు మూవీస్ ఉన్నాయి కదా, రెండు మూవీస్ కూడా తగ్గ పోటీ ఉంటాయి అనుకున్నారా? ఖచ్చితంగా ఉంటాయి. మేము వీరసింహారెడ్డి కూడా చూసినాం కానీ అది కూడా బాగా అనిపించింది. ట్రైలర్ అది కూడా చాలా బాగా అనిపించింది. అసలు డైలాగ్ డెలివరీ కానీ వీరిద్దరిలోని చేంజెస్ ఏమైనా ఉన్నాయా? ఏది మాసివ్ ఎక్కువ అనిపిస్తుంది? మన వాల్టర్ వీరేనే ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. ఇక బాలయ్య ఎప్పటికీ మాసే ఉంటుంది కాబట్టి మనకు చూసి చూసి అలవాటు అయిపోయింది. సంక్రాంతి వినరే అనుకుంటున్నారు? ఇక చెప్పలేం బ్రో, అవి రెండు బాగానే ఉన్నాయి. చిరంజీవి లుక్స్ ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఆ బంపర్ హైలైట్ అసలు చిరంజీవి లుక్స్ చాలా బాగున్నాయి. మాస్ మహారాజా, రవితేజ అండ్ చిరంజీవి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పటికే మాస్ మూవీ మాస్ తీస్తారు, ఇంకా మన రవితేజ వస్తుంది కాబట్టి ఇంకా అది ఇంకా వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. డబుల్ ఇంపాక్ట్. రెండు సినిమాలలో శృతి హాసన్ యాక్ట్ చేస్తున్నారు కదా, సో వాళ్ళిద్దరు గ్లామర్స్ చూసారు కదా చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో, ఎవరి కాంబినేషన్ బాగుంది అనిపిస్తుంది? మనకు కొంచెం చిరంజీవి గారితో బాగా అనిపిస్తుంది. చిరంజీవి వినరని చెప్తున్నారా మీరు? చిరంజీవి విన్నారు. సంక్రాంతి వినరు ఎవరు మరి? చిరంజీవి. మూవీ స్టైలర్స్ చూసారా, బాలకృష్ణ గారిది చిరంజీవి గారిది? రెండు చూసానండి. ఎలా ఉందండి? రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయి. ఈ సంక్రాంతికి ఎవరిది హిట్ అనుకుంటున్నారు? నేను రెండు సూపర్ డూపర్ హిట్ అనుకుంటున్నాను. రెండు ట్రైలర్ బాగున్నాయి, చాలా డైలాగ్స్ బాగున్నాయి. ఏ విధంగా చూసినా కానీ అలా ఎమోషన్స్ కానీ కామెడీ కానీ ఇలా వాల్టర్ వీరేలో కామెడీ ఎమోషన్ అన్నీ చూపించారు. ఇందులో వీరనరసింహారెడ్డి ఏమో ఓన్లీ మాస్ లుక్ చూపించారు. సో మాస్ లుక్, మాస్ యాడెన్స్ నచ్చినాయి. ఇందులో రెండు నచ్చినాయి. వాల్టర్ వీరేలో మాస్ మహారాజా కూడా ఉన్నారు కదా, రెండు మాస్లు ఉండడం వల్ల ఏమని ఫీలింగ్ అనిపిస్తుంది? ఎప్పుడెప్పుడు చూస్తానని ఎగ్జైట్గా ఉన్నా, అంతే బాగా అనిపిస్తుంది. ఇంకా సంక్రాంతికి వీళ్ళిద్దరిలో పోటీ అనేది మాసీ లుక్లో ఎలా ఉంటుంది? ఈ రెండు సినిమాల్లోనా? ఈ రెండు సినిమా మాస్ అంటే వీరనరసింహారెడ్డి అనేది బాలకృష్ణకి మాస్ ఆడియన్స్ ఎక్కువ కాబట్టి, సో బాలకృష్ణ మూవీ ఇంకొంచెం ఎక్కువ చూస్తారనుకుంటున్నాను నేను. ఎక్కువ ప్రేక్షకులు ఎక్కువ 11 సార్లు సంక్రాంతికి వచ్చినాయి ఈ మూవీస్. 11th టైం ఇది. సో 11th టైంలో ఎవరిది విన్నర్ అని ఉంటుంది మేము చెప్పండి? బాలకృష్ణ అనుకుంటున్నాను. బాలకృష్ణ బాలయ్యబాబు అనుకుంటున్నాను. ఒకవేళ రెండు మూవీస్లలో ఒక మూవీకి వెళ్ళాలనుకుంటే ఏ మూవీకి వెళ్తారు ఫస్ట్? నేను రెండు చూసాను బట్ ముందు ఇదే రిలీజ్ అవుతుంది కాబట్టి వీరనరసింహారెడ్డి మూవీకి వెళ్తాం. మూవీస్ రెండు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటాయా, యాక్షన్ మూవీస్ ఉంటాయా? రెండు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. రెండు ఫ్యామిలీ 100%. వాల్టర్ వీరయ్య ట్రైలర్ రిలీజ్ అయింది కదా, చూసారా? యా చూసానన్న. అయితే బాస్ కట్అవుట్కి అయితే అది కొంచెం నెగిటివ్ అనిపించేది, బట్ న్యూ లుక్ అంటున్నారు. కానీ దాంట్లో నెగిటివ్ పాయింట్ ఏంటంటే బాస్ లుక్ ఎంత హైలైట్ ఉందో అదే నెగిటివ్ పాయింట్. రెండో విషయం ఏంటంటే మ్యూజిక్ అనమాట. అది మనం బాగా చూసినట్టయితే ఎక్కడైతే మన జాతర జరుగుతుంటాయో ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ వస్తుంది అనమాట. సో అది నెగిటివ్ అనుకుంటుంది, ఎందుకంటే అది ఇప్పుడు ప్రజెంట్ వచ్చే వీరసింహారెడ్డితో కంపేర్ చేస్తున్నారు అనమాట. అవి అయితే హిట్ సాంగ్స్ ఉన్నాయి, తర్వాత హిట్ మ్యూజిక్ ఉన్నాయి, బట్ దీంతో దాన్ని కంపేర్ చేస్తున్నారు. అంటే దాదాపుగా ఈ ఒక 20-15 ఇయర్స్ నుంచి చూసుకున్నట్టయితే ప్రతి సంక్రాంతికి వీళ్ళు ఇద్దరు పోటీ పడుతుంటారు. సో 8 ఆయన పోటీ పడుతుంటారు. బట్ ఈ మ్యూజిక్ ఏదైతే ఉందంటే వీరసింహారెడ్డిలో పీక్స్ లెవెల్లో ఉన్నాయన్నమాట సాంగ్స్ అయితే ఏమి, మ్యూజిక్ అయితే ఏమి. బట్ ఇక్కడ ఖచ్చితంగా అంటే ఇది ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనమాట. సో దాని నుంచి ఏమన్నా 20% దెబ్బ అయిపోతుంది అన్నట్టు ఉంటుంది. బట్ చూద్దాం మూవీ రోజు ఏమవుతుంది అనేది. సో సంక్రాంతికి ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు అన్న? ఇప్పుడు ఇద్దరు ఇప్పుడు ఇండస్ట్రీకి ఇద్దరు రెండు కన్నలాంటి ఉన్నట్టున్నారు. సో ఒకరు విన్ అవుతారని చెప్తే ఇంకొక రాత దెబ్బలు తింటారు. నేను పాజిటివ్ ఫీలింగ్ అన్న వీరసింహారెడ్డి మాక్సిమం అందుకుంటుంది, అంటే అఖండ 2 లెవెల్లో వెళ్ళిపోతుంది అనమాట. బట్ వాల్టర్ వీరయ్య కూడా బాసుకునే క్రేజ్ని బాక్స్ ఆఫీస్లో అయితే ఖచ్చితంగా ఊపేస్తానని చెప్పి అనుకుంటాం. మాస్ మహారాజాతో కాంబినేషన్ ఎలా ఉంది చిరంజీవి గారిది? ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరిని మనం చూడాల్సిందే అనమాట. ఇంకా గురు శిష్యులు అది ఏమంటారు, ద్రోణాచార్యుడు ఏకలవ్య ఉన్నట్టుంటారు. సో డెఫినెట్గా అది అదొక అంటే ఈ సినిమాకి నేను చెప్పాలి, మంచి క్వశ్చన్ అనమాట. ఈ సినిమాకి నేను చెప్పేది అంటే అదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు అనమాట. సో అది వాల్టర్ వీరయ్య మూవీ ట్రైలర్ చూసారా? చూడలేదా? ఓకే, వాల్టర్ వీరయ్య మూవీ అండ్ వీరసింహారెడ్డి చిరంజీవి గారి మూవీ అండ్ బాలకృష్ణ గారి మూవీ, ఇద్దరులో ఎవరు హిట్ కొట్టింది అనుకుంటున్నారు? చిరంజీవి. చిరంజీవి. సంక్రాంతికి ఇవి తగ్గ పోటీ అనుకుంటున్నారా? అవును. రెండిట్లో ఏ మూవీ హిట్ అనుకుంటున్నారు? చిరంజీవితో అవుతుందమ్మా, పలానా మూవీ నాకు తెలియపోయినా చిరంజీవి ఉన్నది హిట్ అవుతుంది. ఎందుకని చిరంజీవి ఉన్నది? ఎందుకంటే తనకి మొత్తం అన్నింటిలోనూ సాంగ్ ఏంటి, యాక్షన్ ఏంటి, ఫైట్ ఏంటి, అన్నింటిలో కూడా ఫస్ట్ చిరంజీవి. ఖైది. ఖైదియా? ఇప్పుడు అంటే నేను తక్కువ మూవీలు చూడను, నా యూట్యూబ్ ఏదో చేసుకుంటాను అంతే. బయటికి వెళ్ళాం. ఇప్పుడు చిరంజీవి గారు అండ్ విత్ మాస్ మహారాజ్తో చేస్తారు రవితేజ గారితో, ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంటుంది, బాగుంటుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎవరిద్దరు? రవితేజ అండ్ చిరంజీవి. చిరంజీవిది.
చిరంజీవి గారే బాగా చేస్తారంటారు. చిరంజీవి తర్వాత ఎవరైనా సరే, చిరంజీవి తర్వాత ఎవరైనా తిట్టుకునేవాళ్ళు తిట్టుకోండి, నాకు సంబంధం లేదు. చిరంజీవి తర్వాత ఎందుకని చిరంజీవి గారు ముందు నుంచి కూడా అంత ఇష్టం కాదు. తను చేసే వాటిలో కూడా అన్ని పర్ఫెక్ట్ గా ఉంటుంది. డాన్స్ ఒకటే, ఫైట్ ఒకటే, స్టోరీలు ఒకటే, లవ్లు ఒకటే, సాంగ్స్ ఒకటే, అన్నిట్లోనే పర్ఫెక్ట్ గా ఉంటాడు కాబట్టి ఇష్టం. ఒకవేళ మూవీస్లలో ఏ మూవీకి వెళ్దాం అనుకుంటారు రిలీజ్ రోజు? ఏ మూవీ? చిరంజీవి గారు అండి. బాలకృష్ణ, నేను చిరంజీవి వెళ్తాను చెప్తున్నాను కదా. చిరంజీవి అంటే ఇష్టం. సాంగ్స్ ఎలా ఉన్నాయి చూసారా? బాస్ పార్టీ సాంగ్. నేను చూడలేదమ్మా, చూడలేదు. అబద్ధం చెప్పకూడదు. చూడలేదు. యాక్షన్ మూవీ అనుకుంటున్నారా? ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకుంటున్నారా? ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడొచ్చు అంటారా? అంతే కదా, చిరంజీవిది ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడొచ్చు. ఓకే, మామూలుగా ఏజ్ పిల్లలు, ఏజ్ అబ్బాయిలు, అంకుల్స్ మొత్తం అందరూ కూడా ఫ్యామిలీలో వెళ్ళి చూడొచ్చు.